మెస్సయ్యను పాపులను రక్షించుటకు వారిని ఆయనతో సమాధాన పరచుటకు దేవుడు పంపునని ఎంతో కాలం క్రితం ప్రవక్తలు వ్రాసిరి. యేసుని జీవితము ఈయనే భూమిపైకి పంపుటకు దేవుడు వాగ్దానము చేసిన రక్షకుడు అని చూపుచున్నది. కన్య గర్భవతి అయి కుమారుని కనును అని యోషయ అనబడు ప్రవక్త చెప్పెను. అది అట్లే జరిగెను. దేవుడు తన శక్తి చేత మరియు కన్యగానే ఉన్నప్పుడే గర్భవతిని చేసెను. ఆమె యేసునకు జన్మనిచ్చెను. గ్రంథములలో వ్రాయబడినట్లుగా దేవుడు తన కుమారుడు అని పిలుచుకునే మెస్సయ్య ఈ పసివాడే అనుటకు దేవుని సూచనే ఆయన జన్మ యొక్క అద్భుతము. ప్రజలు యేసుని చూచినప్పుడు వారు దేవుని స్వభావమును శక్తిని ఆయనలో చూచిరి. ఆయన ప్రజలను స్వస్థతపరచి వారి పాపములను క్షమించి నిత్య రాజ్యములో వారికి స్థానము కలిగించదనని వాగ్దానం చేశాను. యేసు మానవులందరి కొరకు తన ప్రాణములను బలి ఇచ్చి శిక్షను అనుభవించెను. అతను జీవములోనికి తిరిగి వచ్చి తన శక్తి మరణపు శక్తి కన్నా గొప్పదని చూపెను. నా ప్రాణం ఇచ్చుటకు దానిని తిరిగి తీసుకుంటకు నాకు శక్తి గలదు అని మెస్సయ అగు యేసు అనెను. యేసుని జీవితము ప్రవక్తలు వ్రాసిన దానిని పరిపూర్ణం చేసి ప్రవక్తలు చెప్పినట్లుగా దేవుని పవిత్ర మాట లోపము లేనిదని నిత్యమైనదని నిరూపించెను. యేసు దేవుని యొక్క మాట. లోకములోని ప్రజలకు దేవుడు తనను తాను యేసుని ద్వారా బయలుపరుచుకునెను. దేవుడు మొదటి స్త్రీ పురుషులను చేసినప్పుడే యేసు మనకు జీవమును దాని పూర్ణత్వములో ఇచ్చుటకు వచ్చెను. కాని వారు దేవునిపై అపనమ్మకము కలిగి ఆయన ఆజ్ఞకు అవిధేయులైరి. ఈ అవమానపు కార్యము వారిని దేవుని నుండి వేరుపరచెను. మానవులందరూ పాపము చేశారని మరియు పాపమునకు జీతము మరణమని గ్రంథములలో వ్రాయబడినది. పాపము చేసిన ప్రజలు దేవునితో సహవాసములో జీవించలేరు. అబ్రహాము కుమారుని స్థానములో దేవుడు పొట్టేలును సిద్ధం చేసినట్లుగా ఆదాము సంతతికి బదులుగా మరణించుటకు దేవుడు యేసును పంపెను. యేసుని నమ్మి ఆయనను విశ్వసించువారు దేవుని సన్నిధిలోనికి వచ్చునట్లు ఆయన ఇలాగు చేశెను. కావున యేసుని వెంబడించువారు నరక శిక్ష నుండి తప్పించుకుని దేవునితో సదాకాలము జీవించును. యేసు మరణము నుండి తిరిగి లేచినప్పుడు మారు మనస్సు పొంది అతని వైపు తిరుగువారి పాపములను దేవుడు క్షమించునని ప్రజలు నా నామములో ప్రకటింతురు అని తన శిష్యులతో చెప్పెను. సత్యమును తమకు చూపుటకు దేవుని మార్గములో వారు నడుచు శక్తిని ఇచ్చుటకు వారికి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పంపెదనని యేసు చెప్పెను. ఒక పాపాత్మురాలైన స్త్రీ మారు మనస్సు పొంది యేసుని తన ప్రభువుగా వెంబడించుట ఆరంభించినప్పుడు నీ పాపములు క్షమించబడినవి, నాపై నీ విశ్వాసమే నిన్ను రక్షించెను అని యేసు అనెను. దేవుడు ప్రజల పాపములను క్షమించాడనుటకు ఆధారము వారు ఆయనను నిజముగా ప్రేమించుటయే అని యేసు చెప్పెను. మెస్సయ్య అయిన యేసు ప్రజలు తనను వెంబడించుటకు పిలిచెను. యేసునికి శిష్యులు అగటకు నిశ్చయించుకుని వారు ఇట్టి పదములు వాడుట ద్వారా అతనితో వారి సంబంధం ప్రారంభించవచ్చును. తండ్రిదేవా, నీవు యథార్థవంతుడవు. నీవు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనములు. నీకు వ్యతిరేకముగా నీ ఆజ్ఞలకు అవిధేయత చూపినందుకు నేను దుఃఖిస్తున్నాను. నీవు నాకు బదులుగా సిలువలో మరణించుటకు యేసుని పంపినందుకు, మృతులలో నుండి అతనిని తిరిగి లేపినందుకు నీకు వందనములు. నేను చేసిన పాపములకు ఆయన శిక్షను అనుభవించినందుకు నీకు వందనములు. నేను నీ మార్గములో నడుచుకుంటకు యేసుని నా రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాను. నీవు నా పాపములను క్షమించి నీ రాజ్యములో సదాకాలము నేను వచ్చి నీతో ఉండుటకు మార్గము తెరిచినందుకు వందనములు. నీ పరిశుద్ధాత్మ నాతో ఉండుటకు నాకు మార్గమును చూపుటకు నాకియ్యమని అడుగుచున్నాను. నీకు సంతోషము కలిగించే జీవితమును జీవించుటకు పూర్ణ హృదయముతో నేను ప్రేమించుటకు ఆయన నాకు శక్తిని ఇచ్చునుగాక. లోకమంతటా జనులు నిన్ను స్తుతించునుగాక. ఆమెన్. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని యేసు తన శిష్యులతో అనెను. యేసుని వెంబడించువారందరూ కలిసి ప్రతిదినమూ ఆయనతో మాట్లాడి గ్రంథములలో ఆయనను గూర్చిన మాటలను చదివి
ఆయనను మాదిరిగా అనుసరించుటకు చూచుచూ ఆయనను గూర్చి ఇతరులకు చెప్పును. వారి హృదయాలలో ఉన్న దేవుని ఆత్మ యొక్క శక్తితో యేసు వారిని బలపరచి నడిపించును. పరలోకమందును భూమి మీదను సర్వాధికారమును దేవుడు నాకు ఇచ్చెను. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని మీరు తెలుసుకొనుడి అని పరలోకములో తన సింహాసనమునకు మేఘముపై ఎత్తబడకముందు యేసు తన శిష్యులతో చెప్పినది జ్ఞాపకం చేసుకొందురు.